అయితే ఏసీరా నువ్వు కూడా మాట్లాడు ఇది తను ఛానల్ చేస్తున్నాడు. నువ్వు కూడా మాట్లాడు ఇది తను ఛానల్ చేస్తున్నాడు. సనా కృష్ణమూర్తి, మాది ఎల్లమరం కాపురం ఒంగూరు మండలం. నేను గత 22 సంవత్సరాల నుంచి దారాజ్ భాస్కరాచార్య షాప్లో ఉపాధి పొందుతూ నాకు విజయనగరంలో సూక్ష్మకళలతో ఎంతో అభివృద్ధి చెందాలని ఈ కళను నేర్పిన గురువులకు చింతోజు బాలకృష్ణాచారి, తర్వాత ముగురాల గ్రామం, తర్వాత చింతోజు బాలదేవాచారి, తర్వాత శ్రీకృష్ణమాచారి రిటైర్డ్ టీచరు, తర్వాత నిరంజనాచారి గారు, తర్వాత దారాజ్ భాస్కరాచారి ఉపాధి పొందుతూ నాకు వీలైనప్పుడల్లా ఈ అవకాశం ఇచ్చినందుకు వారి కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి కళాకారులకు గుర్తించి ప్రభుత్వం వారికి కొంచెం ధన సహాయం అందిస్తే ఇంకా ముందు ముందు మా తెలంగాణలో ఎంతో గొప్ప కళాకారులుగా తీర్చిద్దాలని భగవంతుని ప్రార్థిస్తూ జాతీయ జెండా, బతుకమ్మ, బోనము, తర్వాత తెలంగాణ సంబంధించినవి, ఒక రైతులకు సంబంధించిన ఎద్దులు, నాగలి, భారతదేశ పటము, తెలంగాణ మ్యాపు, తర్వాత తులసి కోట, యేసుప్రభు సందర్భం, యేసుప్రభు క్రిస్మస్ ట్రీ, సిలువ ఆకారం, ఓంకారం ఆకారంలో నేను ఒక 5 గంటల వ్యవధిలో వెండితోనే తయారు చేశాను. గ్రామం ఇడిలో
దానికి బంగారం కోటింగ్ కూడా వేశాను. అదేవిధంగా నవంబర్ 23 నాడు స్వామి బర్త్డే, భగవాన్ బాబా బర్త్డే, ఆయన ప్రతిభ కూడా చేశాను. తెలంగాణ మ్యాప్ 300 మిల్లీగ్రాములతో తయారు చేశాను. తర్వాత 20 మిల్లీగ్రాముల బోనము, 20 మిల్లీగ్రాముల బతుకమ్మ, తర్వాత తులసి కోట 20 మిల్లీగ్రాములు, తర్వాత వెండి రథము అరగ్రామ్ కంటే తక్కువ, తర్వాత మన పాలకడది కూడా తయారు చేశాను. అరగ్రామ్ కంటే తక్కువ వెండిలో వెండితో తయారు చేశాను. దానికి సంబంధించిన అన్నీ నేను దాని పక్కన పెట్టి తయారు చేసి తేరు సూర్యభగవాన్ రథము తక్కువ ఒక వెండి వెండిల వల్ల 50 మిల్లీగ్రాములలో తయారు చేశాను. Press the bell icon on the YouTube app and never miss another update. Press the bell icon on the YouTube app and never miss another update.